మాట్లాడన్నారు మీరు ఒకసారి పోయి చేయండి చేయండి ఇప్పుడు కలిపి సార్ పంపిస్తూ ఉన్న పోయిందా తెలుస్తున్నావా ఎందుకంటే నిన్న ఒకటి చెప్పడానికి మేము అనుకున్నాం మేడం మేము రాత్రి అనుకోండి మళ్ళా వంద పోయింది నిన్న కాదు ఇంకా కాలేదు కరెక్ట్ మళ్ళీ కాలేదు ఉన్న పోయిందా కరెక్ట్ తెలుస్తున్నావా ఎందుకంటే నిన్న ఒకటి చెప్పడానికి మేము అనుకున్నాం మేడం మేము రాత్రి అనుకోండి మళ్ళా వంద పోయింది నిన్న కాదు ఇంకా కాలేదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కాలేదు నమస్తే సుందర్ గారు ఇప్పుడు రాజరాజేశ్వరరావు రైస్ మిల్ ధర్మపురి పద్మావతి రైస్ మిల్ పద్మావతి రైస్ మిల్ మొన్న పోయింది ఫ్యాక్స్ నుంచి వాళ్ళు పట్టినరు కూడా ఇంకొక కిలో ఎక్కువనే పోసినారు అయినా కానీ వాళ్ళ కట్టింగ్ కానీ మొన్న పోయింది నిన్నంత ఉంది ఇప్పుడు ఇవ్వాలి ఇప్పుడు కూడా ఇంకా అలవాటు కాలేదు చెప్పండి అందరం ఉన్నాం ఇక్కడ సెంటర్లో సెంట్రల్ ఇన్ఛార్జు చేయాలి రైట్ హ్యాండ్ ఒకటి థ్యాంక్ యూ నమస్తే చేయండి 42 కిలోల దూకంలో మళ్ళీ సైడ్ కొండే చెప్పు సార్ ఈరోజు హెచ్పల్లి గ్రామ ఐకేపీ కేంద్రంలో వరి ధాన్యం వర్షంతో కొంత ఇబ్బంది అవుతుందని అదేవిధంగా వర్షంతో తరిసిందని అదేవిధంగా ధాన్యం ఇక్కడ నుండి పంపడంలో కూడా కొంత జాప్యం జరుగుతుందని చెప్పి జరిగింది దాంతో పాటుగా ఇప్పుడు రైస్ మిల్లల్లో మళ్ళీ అక్కడ చాలా పెద్ద మొత్తంలో ఇంకా ఏదో ఒక నెపం పెట్టి పాలు తప్ప లేదా తడిసిందని పెట్టి 5 క్వింటాలు 6 క్వింటాలు మరి ఇక్కడైతే ఒక రైతు చెప్తున్నాడు 8 క్వింటాలు కట్టేసి మరి ఇది తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఖచ్చితంగా నేను ఆ రైస్ మిల్ గురించి అన్నీ కూడా నేను తప్పకుండా ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడతాను నిన్న కూడా తెలియజేయడం జరిగింది నేను రైతులు మరీ ఏదో తప్పో తాలో ఉంటే ఎంతో అంత పెరిగాడో అర్ధ కిలో ఎక్కువ వేసి పంపడం వేరే విషయం కానీ ఇట్లా మంచిగా పట్టిన ధాన్యం ఇష్టం వచ్చినట్టు రైస్ మిల్లు వాళ్ళు కటింగ్ చేద్దామంటే ఊకునేది లేదు ఖచ్చితంగా రైతుల పక్షాన ఉంటాం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలా 24 గంటల కరెంట్ ఇవ్వడం చెరువులు తవ్వడం కాలువలలో ఇన్ని నీళ్ళు ఇవ్వడం ఇవన్నీ కూడా రైతుల శ్రేయస్సు కోసం చేస్తే ఇక్కడ స్థానికంగా రైస్ మిల్లర్లు ఇలా దోపకం చేయడం మంచి కాదు నేను అధికారులను అదేవిధంగా ఐకేపీ నిర్వాహకులను కూడా నేను కోరుతా ఉన్నా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టం వచ్చినట్టు రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే మీరు జిల్లా అధికారి శ్రీరెడ్డి గారు ఉన్నారు వారికి కానీ ఇక్కడ స్థానిక మండలాధికారి కానీ మాకు కానీ తప్పకుండా తెలియజేయాలి మరీ ఇంతకుముందు రైతులు చెప్పినట్టు ఎక్కువగా ఇష్టం వచ్చిన కటింగ్ ఉంటే మాత్రం సహించేది లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తాను మీరు తప్పకుండా దీనిపైన మా దృష్టికి తీసుకురావాలన్నమాట మీరు మా దృష్టికి తీసుకురాకపోతే ఎట్లా వెళ్తుంది సామాన్య రైతు ఇక ఇదేందో బాధ అని చెప్పి ఆడికాడికి ఒప్పుకుంటాడు మీరు ఐకేపీ సెంటర్ నిర్వాహకులు ఖచ్చితంగా ఇది మా దృష్టికి తీసుకురావాలి అడ్డగోలు కానీ ఎట్లా కలుస్తుంది ఏదో అర్ధ కిలోడు కిలోడు తాలో తప్ప ఉన్నదని కొత్త మొదలు పెట్టినారు ఇక మనం కూడా ఇట్లానే వాన వారు పనుకొని ఏదో అని కొత్త గొప్ప చూస్తాం కానీ మరీ పూర్తిగా దోపకమే చేస్తా అంటే ఎట్లా కలుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితులు దీనికి సహించేది లేదు మీరు కూడా దీంట్లో నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఎట్టి పరిస్థితులలో ఇష్టం వచ్చినట్టు మాత్రం జోకుడు కానీ అక్కడ కటింగ్ కానీ జరిగితే మా దృష్టికి తీసుకురావాలి లేకపోతే మీ మీద చర్య